టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎవరు లేరమ్మా, నాకు కన్నోడు లేడు, కొన్నోడు లేడు, ఒక్కదాన్నే అడ్డుకున్నాను నేను. మనవుడేమో ఎక్కడికి వెళ్ళాడు, ఆ మనవుడు వచ్చి నన్ను ఎక్కడ తీసుకెళ్ళి పడి పడిపోతావు, చచ్చిపోతావు, నువ్వు కన్ను లేవు, కాళ్ళు లేవు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, చట్టే చదువు కానీ బతుకుతుంది కానీ అని తీసుకెళ్ళిపోయాడు, ఊరు తీసుకెళ్ళిపోయాడు. ఆ ఊరు వెళ్ళిపోయాను, నాకు ఎవరు ఏమి ఇచ్చిన వాళ్ళు లేరు, పెట్టిన వాళ్ళు లేరు, రాయలేదు. నేను లేను కదా, వచ్చి పదార్థాలు పెట్టిన వాళ్ళు లేరు నాకు. మరి ఎక్కడికి వెళ్ళాలి నేను? నేను వెళ్ళాను కమ్మా, ఎవరు లేరు, నేను వెళ్ళాను, ఆడ పట్టించుకోవట్లే, నాలాడుతాను అసలు పట్టించుకో తోచేస్తున్నారు. నేను వెళ్ళలేదు, మొన్న చచ్చిపోతే చచ్చిపోదు కానీ నువ్వు వెళ్ళొద్దు అన్నారు. మరి ఏం చేయండి, నేను అస్తుల్లా కాలు ఇరిగింది, కాలుకి రాడ్ చేశారు, ఈ కాలు కేవలం సిమెంట్ కట్టి కట్టారు, ఎన్నో బాధల్లో ఉన్నాను నేను. మరి అలాంటప్పుడు నాకు ఎవరు లేరు, నా బిడ్డలే లేరు, నలుగురిని కన్నా ఒక్కరు కూడా లేరు, చచ్చిపోయారు. జనం ఓట్లు వేయడానికి కావాల్సిన అందరూ జనం కావాలి, వరద బాధితులను ఆదుకోవడానికి మాత్రం డబ్బులు ఇవ్వడానికి మాత్రం మ్యాపింగ్లో లేవు అన్నారు. 100 మందికి 50 మందికి ఇస్తున్నారు, 11 మందిలో పక్కనట్టేస్తున్నారు, డబ్బులు ఏమి ఇవ్వట్లేదు. ఆ రోజు అందరూ కావాలి ఓట్లు వేయడానికి, ఈరోజు ఎవరు అవసరం లేదు డబ్బులు ఇవ్వడానికి, అది అలా ఉన్నాయి, తిరిగి తిరిగి ఇలా దిగిపోతున్నారు. సచివాలయానికి వెళ్ళాం, అక్కడ వెళ్తే మ్యాపింగ్లో లేవన్నారు, మ్యాపింగ్లో లేకుండా అక్కడ జనాభా ఉండకుండా ఎన్నో వేల నుంచి ఉన్నారు జనాభా, వాళ్ళంతా ఎక్కడ ఏమైపోతారు జనం, వాళ్ళందరూ కావాల్సింది ఓట్లు వేయడానికి. ఇవాళ మ్యాపింగ్లో లేరు, మ్యాపింగ్లో అంటే ఎక్కడ పోతారు వాళ్ళంతా, ఇస్తే అందరికి ఇవ్వాలి, లేదంటే మానుకోవాలి. రెండు ఇదిగో కంప్లీటెడ్ సర్వే, ముంటుపల్లి పవన్ దాస్ నా పేరు, హౌస్ హోల్డర్స్ ఫ్యామిలీస్ నాట్ అవైలబుల్. మేము లేకుండానే సర్వే చేస్తారు వీళ్ళు, ఓటుకొచ్చి అడుక్కున్నప్పుడు ఈ సర్వేలు గిర్వేలు ఏమి ఉండవు. ఇంట్లో కొత్త ఓట్లు కావాలి, పాత ఓట్లు కావాలి, అందరూ ఉన్నాయా లేవా వచ్చి అన్నీ చూసుకొని ఓట్లు వేయించుకొని అంతా చేస్తారు. ఒక్కడైనా వచ్చి ఇప్పుడు గెలిచినోడు వచ్చి వీటికి సమాధానం చెప్తున్నారా? ఇక్కడికి వస్తే ఇక్కడికి, అక్కడికి వెళ్ళమంటారు సచివాలయానికి, అక్కడికి వెళ్తే మాకు ఏమి రాలేదు డీటెయిల్స్ అంటారు, ఇక్కడికి రమ్మంటారు, ఇక్కడికి వస్తే గేట్లు మూసి పొద్దు నుంచి కాపలా పట్టించుకునేవాడు లేడు. ఈ డబ్బులు ఎవరిదన్నట్టు ఇంట్లో అన్నీ నష్టపోయి పిల్లలతో ఎంత బాధపడతా అన్నీ పోయి ఇదిగా ఉంటే ఈ విధంగా చేస్తే ఈ గవర్నమెంట్కి ఇంకా ఏంటన్నా ఇది పరిస్థితి? సర్వే కంప్లీట్ అని వస్తుందా ఇది? మాకు అసలు పాత హౌస్ దగ్గర వెళ్ళారంట సర్వే కోసం, వాళ్ళు నాట్ అవైలబుల్ అని కొట్టేశారు. ఇప్పుడు వేరే మళ్ళీ ఇప్పుడు మేము ఉంటున్న ఇంటికి సర్వేకి వచ్చారు, వాళ్ళు సర్వే చేశారు అంటే ఇక్కడ ఉంటున్నట్టే కదా, ఈ డోర్ నెంబర్ బట్టి మాకు ఎలిజిబుల్ చేయాలి కదా, చేయకుండా మాకు ఫోన్లో అంతవరకే చూపిస్తుంది. మరి లిస్ట్ లో పేరైతే రాలేదు, ఫోన్ లో వస్తే సర్వే కంప్లీటెడ్ బట్ హౌస్ హోల్డర్స్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. లేకుండా సర్వే ఎలా చేస్తారు వాళ్ళు వచ్చి? కాదు, మేము ఉండబట్టే కదా వాళ్ళు వచ్చి చేసింది. సర్వే కంప్లీట్ అంటే ఎలిజిబుల్ లిస్ట్ లో మాకు పేరు రిలీజ్ చేయాలి కదా, చేయలేదు. కంప్లీటెడ్ నాట్ అవైలబుల్ అని వదిలేస్తే ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి? అసలు మేము ఇవ్వాలా కాగితాలు, లేదంటే ఏం చేయాలో మాకు ఎవరికి తెలియట్లేదు. సచివాలయం అడిగితే వాళ్ళకి తెలియట్లేదు, ఇక్కడ అడిగితే వీళ్ళకి తెలియట్లేదు. మ్యాపింగ్ లో లేకుండా ఏం చేస్తున్నారన్నారు? మ్యాపింగ్ తో సంబంధం ఏంటి? ఓట్లు మార్చుకున్నాం ఇదే అడ్రస్ కి, పాత అడ్రస్ వాలంటీర్తో మార్పించుకోవాలా, కానీ ఓట్లు వేసాంగా, మరి మ్యాపింగ్ తో సంబంధం దేనికి? ఓట్లకి లేని మ్యాపింగ్ దీనికి ఎందుకు? అదే నేను అడుగుతున్నా. పక్కన 4 సంవత్సరాలు ఉన్నాం మేము, 4 సంవత్సరాలు ఉండి మేము పక్కకి వెళ్ళాం, వెళ్ళి 3 సంవత్సరాలు మ్యాపింగ్ చేయించుకోలేదు. మా అమ్మగారు పడ్డాయి, మాకు పడలేదు. ఇప్పుడు సమస్య ఏంటండి, మా అమ్మగారికి పడ్డాయి, ఆ మ్యాపింగ్ లో మేము ఉన్నాం, 3 ఉన్నాం ఫ్యామిలీలో, మా ఆయన, నేను, మా అబ్బాయి. ఇప్పుడు మా అమ్మాయి పడ్డాయి, మాకు పడలేదు, మా అంటే పోలేదా, వాళ్ళే పోయినాయా? మ్యాపింగ్ లో చూపిస్తే మా అమ్మదే కనిపిస్తుంది, మాది కనిపించట్లేదు. మా ఇంట్లోనేమో మా 4 పార్సల్ అండి, 4 పార్సల్కి మేము ఒక్కళ్ళు అందరం ఊళ్ళో వెళ్ళిపోయారు, అందరికి పడ్డాయి, మాకు పడలేదు, లేదని వస్తుందండి. రాసుకున్నారు, మా ఇంట్లో ఛార్జింగ్లు కూడా పెట్టుకున్నారు రాసుకున్నాక వచ్చిన వాళ్ళు, మేము లేరని వస్తుందండి. దాంట్లో పేరు మటుకు రాలేదు లిస్ట్ లో మటుకి. అది ఇంటికి వచ్చారు సర్వే అన్నారు, ఓకే, అన్ని రాసుకున్నారు, డేటాలో పేరు రాలా, ఓకేనా? ఆదివారం ఉదయం వచ్చింది లిస్టు, ఓకే. ఆదివారం ఉదయం వచ్చినప్పుడు ప్రతి వాలంటీర్కి ఇన్ని అలోకేటెడ్ ఇళ్ళను ఉంటాయి. ఆదివారం లిస్ట్ వచ్చిన తర్వాత పేరు లేకపోతే సోమవారం సాయంత్రం లోపే అప్డేట్ చేసుకోవాలని 2 డేస్ టైంలో ఎంతమంది ఎలా రాస్తారు?
రెండు రోజుల్లో లిస్టులో పేరు రానోడిది, వాడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలా? ఎవరు ఇచ్చారు? జనాలకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? లిస్టులో పేరు లేదు, మీరు వచ్చి రాపించుకోండి అని ఎవరికి ఇచ్చారు? అసలు ముందు లిస్ట్ ఎవరికి ఇచ్చారు? అట్లీస్ట్ ఆధార్ కార్డు నెంబర్లు తీసుకున్నారు కదా, నెంబర్లు ఉన్నాయా? నెంబర్కి లింక్ అయినా రావాలా? మెసేజ్ అయినా రావాలా? వచ్చిందా రాలేదా అనేది రావాలి కదా. సరే ఇవన్నీ కాదు, బాబు గారు ఏం చెప్పారు? ప్రతి ఒక్కరికి అందేలా చేస్తాం అని అన్నారు. ఒకసారి కెమెరా అయితే చూపించి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఎలక్షన్ టైంలో ఎంతమంది ఉన్నారు కదన్నా. మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నప్పుడు రెస్పాండ్ అవ్వాలి కదా. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, చంద్రబాబు నాయుడు ఫ్యాన్ని, నేను ఓటేసాను కాదనట్లా, మరి అడగాలి కదా. ఎలక్షన్ టైంలో మంచి మంచి టెక్నాలజీ యూజ్ చేస్తారన్న, లక్షలు లక్షలు పెట్టి ఎలక్షన్ మిషన్లు తెస్తారన్న. అలాంటి మిషన్లో 50,000 మిషన్లు తెచ్చి ఇలాంటి టైంలో సర్వేలు చేస్తే ఇలాంటి ప్రాబ్లం వచ్చావా? ఇంతకుముందు ఎండలో ఇలా తిరిగే వాళ్ళమా? ఎలక్షన్ టైంలో డబ్బులు పంచారు, అలాంటి టైంలో కరెక్ట్గా ప్రతి ఒక్కరికి అందేలా పంచారు, ఇలాంటి టైంలో ఎందుకు పంచలేకపోతున్నారు? ఓట్లు వేసేటప్పుడు డబ్బులు పంచడానికి, ఓట్లు వేయించుకోవడానికి రాలే ప్రాబ్లమ్స్, వరదల్లో మునిగి బాధపడిన వాళ్ళకి డబ్బులు వేయడానికి ఎందుకు రావట్లేదు ప్రాబ్లమ్స్?